హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు బాగున్నారా ఈరోజు నేను మీకు మీల్ మేకర్తో బిర్యానీ ఎలా చేసుకోవాలో చూపిస్తాను ఈ బిర్యానీ కోసం ముందుగా మీల్ మేకర్స్ని ఒక గిన్నెలో సాల్ట్ వేసుకొని వేడి నీళ్లు పోసుకొని మూత పెట్టుకొని ఒక పది నిమిషాలు నానబెట్టుకోవాలి సోయా చెంక్స్ చిన్న సైజు పెద్ద సైజుల్లో దొరుకుతాయి నేను చిన్న సైజు తీసుకున్నాను చూసారా ఎలా ఉబ్బిపోయాయో ఇందులో వాటర్ వేసుకొని చల్లనీళ్ళు పోసుకోవాలి ఇవి చల్లారిన తర్వాత ఇందులో ఉన్న వాటర్ వాటర్నంతా పిండేసి ఒక ప్లేట్ లోకి తీసుకోవాలి ఈ సోయాలో బీట్వల్ ఎక్కువగా ఉంటుంది అందుకే వెజిటేరియన్స్ దీన్ని ఎక్కువగా తినొచ్చు ఒక కడాయిలో నాలుగు స్పూన్ల నూనె నాలుగు స్పూన్ల నెయ్యిను కలుపుకొని వేడి చేసుకోవాలి ఈ బిర్యానీ కోసము మనం ముందుగానే బిర్యానీకి వేసుకునేటువంటి అన్ని మసాలా దినుసులు ఆనియన్స్ టమోటాలను కట్ చేసి పెట్టుకోవాలి తర్వాత ఈ గీ ఆయిల్లో ఈ మసాలా దినుసులు అన్నిటినీ వేసుకొని ఫ్రై చేసుకొని అందులో ఆనియన్స్ను కూడా ఎర్రగా వేయించుకొని అల్లం వెల్లుల్లి పేస్టును కూడా కలుపుకొని బాగా వేయించుకొని టమోటా ముక్కలను కూడా వేసుకోవాలి చూడండి ఇలా టమోటాలు బాగా మగ్గిపోయి ఆయిల్ పైకి తేలుతున్నప్పుడు ఒక స్పూన్ గరం మసాలా ఒక స్పూన్ ధనియా పౌడరు హాఫ్ స్పూన్ పసుపు సరిపడినంత కారము వేసుకొని కలుపుకోవాలి రెండు నిమిషాల తర్వాత మనం ముందుగానే చేసి పెట్టుకున్నటువంటి మీల్ మేకర్స్ని ఇందులో వేసి మీడియం ఫ్లేమ్లో ఒక ఫైవ్ మినిట్స్ బాగా మసాలా అంతా పట్టేటట్టు అటు ఇటు బాగా కలిపి మూత పెట్టి ఉడికించుకోవాలి చూసారా మసాలా అంతా మీల్ మేకర్స్కి ఎలా పట్టిందో ఇప్పుడు నేను ముందుగా నానబెట్టుకున్నటువంటి బియ్యాన్ని కలుపుకుంటున్నాను నేను రెండు కప్పుల బియ్యానికి రెండున్నర కప్పుల నీళ్ళు తీసుకుంటున్నాను నేను దీనికోసము బిర్యానీ రైస్ను యూజ్ చేయట్లేదు రెగ్యులర్ రెగ్యులర్గా యూజ్ చేసే రైస్నే యూజ్ చేస్తున్నానండి మేము యూజ్ చేసే రైస్ గురించి ఇంకొక వీడియోలో చూపిస్తాను ఇందులో సరిపడినంత సాల్ట్ వేసుకొని మూత పెట్టి హై లో ఫైవ్ మినిట్స్ ఉడికించుకోండి చూడండి ఎలా ఉడుకుతున్నాయో తర్వాత మీడియం ఫ్లేమ్ లో ఉడికించుకోండి పైన కొత్తిమీర చల్లుకొని వేడివేడిగా రైతాతో తినండి చాలా టేస్టీగా ఉంటుంది మీరు కూడా ఈ బిర్యానీ చేసుకొని తినండి సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి లైక్ చేయండి